చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అధికార పార్టీ, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు గెలిచారు, రాజ్యసభ సభ్యులు ఎక్కువగా ఉన్నారు, 156 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ వెనకేమో తెర వెనకేమో ప్రశాంత్ కిషోర్ లాంటి ప్రత్యేక స్ట్రాటజిస్ట్ ఉన్నాడు, రాజ్యాంగేతర పనులు చేయించే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. కానీ ఎందుకు ఆ పార్టీకి ఒక సొంత ప్లానింగ్ లేదు, సొంత వ్యవహారం లేదు, పరువు పోగొట్టుకుంటుంది ఢిల్లీ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో కూడా, మరీ సిల్లీగా అయిపోతుంది. వైసీపీ పాలిటిక్స్ చూస్తుంటే వీధుల్లో జనాలు కూడా నవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, అవగాహన లేని వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ పట్టాభి గారి వ్యవహారం అంటే ఆయన ఈ వాడిన పదం బోషిడికే అన్నారని, ఆ తర్వాత పబ్జి ద్వారా అన్నారని, తర్వాత ఆ రోజు సాయంత్రం టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఆ నెక్స్ట్ డే దీక్షలు, ఈ మొత్తం వ్యవహారంలోన వైసీపీ చేసిన తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకా అనేక తప్పులు చేస్తోంది. ఆ తప్పులన్నీ కూడా తెలుగుదేశం పార్టీని కాపీ కొడుతుంది. మీరు మొదటి నుంచి అబ్జర్వ్ చేయండి, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత ఒక సింపతి గేమ్ ఆడారు, ఆ బోషిడికే అనే పదానికి అదేదో అర్థం ఉందని. నిజానికి ఆయన బోషిడికే అనలా, పబ్జి ద్వారా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, అయినా సరే బోషిడికే అన్నారని, బోషిడికే అంటే అదేదో అర్థమని ఏదేదో సృష్టించుకున్నారు, మీడియాలో హైలైట్ చేసుకున్నారు, ప్రచారం చేసుకున్నారు, సీఎం నోటి నుంచి కూడా ఆ మాట వచ్చింది. ఆ తర్వాత ఏం చేశారు, టీడీపీ ఆఫీసులో దీక్షలు చేస్తే వీళ్ళు జనాగ్రహ దీక్ష అని చేశారు, టీడీపీ ఒకరోజు బంద్ పాటిస్తే వీళ్ళేమో ఏంటిది నిరసన దీక్షలు చేపట్టారు, నిరసన ర్యాలీలు చేపట్టారు. అంటే టీడీపీ బంధుకు పిలుపునిస్తే వీళ్ళు నిరసనలు చేస్తారు, టీడీపీ దీక్షలు చేస్తే వీళ్ళేమో జనాగ్రహ దీక్షలు చేస్తారు, ఆ తర్వాత టీడీపీ ఢిల్లీ వెళ్ళాలనుకుంటే 18 మంది బృందంతో వీళ్ళు కూడా ఢిల్లీ వెళ్తారు, టీడీపీకి ఏమో రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ ఖరారైంది, సో వీళ్ళ బాధను చెప్పుకోవడానికి వెళ్తారు. వైసీపీకి ఏం పని ఢిల్లీకి వెళ్ళడం, బాధితులు వెళ్తారా బాధ్యులు వెళ్తారా, బాధితులు దీక్షలు చేస్తారా బాధ్యులు దీక్షలు చేస్తారా, బాధితులు బంధు చేస్తారా బాధ్యులు బంధు చేస్తారా. చూడండి, నిజానికి అధికార పక్షంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, ఆ దాడికి నిరసనగా వాళ్ళు బంధుకు పిలుపునిచ్చారు, వీళ్ళకి నిరసన వ్యక్తం చేయాల్సిన పనే ఉంది. అలా ఒక అంటే మొదట ఒక తప్పు చేశారు టీడీపీ ఆఫీస్ మీద దాడి, దాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని పక్కదారి పట్టించడానికి ఎన్ని పనులు చేయాలో అన్నీ చేస్తున్నారు. వీటన్నిటితో ఏమైనా లాభం ఉందా అంటే రాష్ట్ర స్థాయిలో పోయిన పరువు కాకుండా జాతీయ స్థాయిలో కూడా పరువు పోవడం, అంతే తప్ప ఇంకేమి యూజ్ లేదు వైసీపీకి. అసలు వెనక నడిపిస్తున్నది ఎవరో కానీ, ఎవరు బుర్ర వాడుతున్నారో, ఎవరు స్ట్రాటజీ వాడుతున్నారో కానీ, ఈ గేమ్లో అనవసరంగా బుక్ అయిపోతుంది వైసీపీ, అర్థం కావట్లేదు వాళ్ళకి. మొదటి నుంచి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. టీడీపీ బంధుకు పిలుపునిచ్చిందండి, ప్రతిపక్షాలు నాకు బంధులు చేయవా, ఈ అధికార పార్టీకి ఏం పని నిరసన ర్యాలీలు చేయడం ఏంటి, వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు దీక్ష చేశారు, 2 రోజులు 36 గంటలు దీక్ష చేశారు చంద్రబాబు గారు, వీళ్ళేమో అదే టైంలో వీళ్ళు జనాగ్రహ దీక్షలు అని చేశారు. నిజానికి ఇదంతా ఎందుకు, అంత ముందు రోజే సీ వాటర్ సర్వే, ఐఏఎన్ఎస్ సీ వాటర్ సర్వే అనేది ఒకటి వచ్చింది, దాని ప్రకారం దేశం మొత్తం మీద ఎక్కువ జనాగ్రహం ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీదే, 28.4% మంది జనం వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంగా ఉన్నారు, వీళ్ళ పనితీరు పట్ల. జనాగ్రహం అంటే అది, వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ ఇన్ఛార్జీలు చేసిన జనాగ్రహ దీక్షలు కాదు జనాగ్రహం అంటే. ఒరిజినల్ జనాగ్రహం అంటే ఏంటంటే జనాలకు ప్రభుత్వం మీద ఆగ్రహం రావడం, జనాలకు ఎమ్మెల్యేల మీద ఆగ్రహం రావడం, జనాలకు పార్టీల మీద ఆగ్రహం రావడం, అది జనాగ్రహం అంటే. ఆ ఆగ్రహానికి వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ లోన్ అయ్యారు. ఈ విషయం నేను చెప్తున్నది కాదు, ఐఏఎన్ఎస్సీ వాటర్ అనే సర్వే సంస్థ బయటపెట్టింది. అది బయటపడకుండా ఉండడానికి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇన్ని తతంగాలు పడుతున్నారు. అన్నీ తప్పులే, అన్నీ కూడా బ్లైండ్ మిస్టేక్స్, బ్లండర్ మిస్టేక్స్. సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు దొరికిపోతారు, ఎవరు పరువు పోతుంది, ఎవరికి మైనేజీ, ఎవరికి డ్యామేజీ, ఇది అర్థం చేసుకోవట్లా వైసీపీ. అంటే ఇదంతా ఎంత ఎందుకు చెప్తున్నానంటే, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన తర్వాత వాళ్ళు బాధితులు కాబట్టి బాధితులు కొన్నాళ్ళు బాధ వ్యక్తం చేస్తారు, వైసీపీకి ఆ హక్కు లేదు, వీళ్ళు బాధ్యులు, మేమే దాడి చేశామన్నారు కాబట్టి వీళ్ళు ధైర్యంగా ఉండాలి, లేదా తప్పు చేశామని ఒప్పుకోవాలి. ఇలా కవరింగ్ డ్రామాలు ఆడితే లాస్ట్లో బుక్ అయిపోతారు. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మరో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
కొంతమంది కామెంట్లు మరి అసభ్యంగా పెడుతున్నారు, అటువంటి కామెంట్లు పెట్టొద్దు. సబ్జెక్ట్ అర్థం చేసుకొని సబ్జెక్ట్కి తగ్గట్టు కామెంట్లు పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోనే చూశారు, నేను వైసీపీకి చెప్పాల్సిన విధంగా చెప్పా. కొంతమంది టీడీపీ పిచ్చోళ్ళు ఏమని కామెంట్లు పెడతారు, వైసీపీని అలా పెట్టకూడదు, వైసీపీని అలా తిట్టాలి, వైసీపీని ఇలా తిట్టాలి అంటారు. ఎలా తిట్టాలో మాకు తెలుసు, మేము సబ్జెక్టే మాట్లాడతాం. విషయం డైవర్ట్ చేసేలా బూతులు అనర్థమైన మాటలు అపార్థాలు అటువంటివి ఏమి మేము మాట్లాడము. సబ్జెక్ట్ మాత్రం సబ్జెక్ట్ కోసం మాత్రమే ఈ వీడియోలు చూడండి. పాలిటిక్స్ కోసము, పొలిటికల్ పిచ్ కోసము, పార్టీల పిచ్ కోసము ఈ వీడియోలు చూడొద్దు. సబ్జెక్టు, కంటెంటు, విషయం తెలుసుకోవడానికి, అందులో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మాత్రం చూడండి. దయచేసి పిచ్ కామెంట్లు మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ.